హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అమ్మ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా మామిడికాయతో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చట్నీ. అది ఎలా చేయాలో చూడండి, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇది లైట్ పులుపు ఉంటుంది, మరీ ఎక్కువగా పులుపు లేదు. ఆ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్కిన్ తీసేసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చట్నీకి మనకి ముందు ఏంటంటే పులుపు అనేది తక్కువ ఉండాలి, ఎక్కువ పులుపు ఉండకూడదు. ఎక్కువగా పులుపు ఉంటే మనం తక్కువ ముక్కలు తీసుకుంటాం, కొన్ని ముక్కలు వేసుకునేటప్పటికే పులుపు వచ్చేస్తుంది, కానీ ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. మ్యాంగో ఫ్లేవర్ మనకు ఉండాలంటే కొంచెం ఎక్కువ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ మామిడికాయ ముక్కలు వేసుకోవాలంటే తక్కువ పులుపు ఉన్నకాయ తీసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే మీకు మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్తో ఉంటుంది చట్నీ. అలాగే పచ్చిమిరపకాయ కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ చట్నీకి కారం మనకి పచ్చిమిరపకాయతో రావాలి, అందుకని చాలా చిన్న చిన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకుని మీకు ఎంత కారం కావాలనుకుంటే దానికి తగ్గట్టుగానే పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. అందుకని పులుపు మాత్రం తక్కువ ఉన్న కాయ చూసుకుని తీసుకోండి. నేను చేసే కాయ ఏంటంటే కొంచెం జీడిగా ఉన్న కాయ అన్నమాట. ఇక్కడ తాలింపు కోసం మినప్పప్పు తీసుకున్నాము, ఆవాలు తీసుకున్నాము, జీలకర్ర కావాలి, శనగపప్పు కావాలి, అలాగే ఎండుమిరపకాయలు కూడా కావాలి. ముందుగా ఏంటంటే మూకిట్లో కొంచెం 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఆవాలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినప్పప్పు కూడా తీసుకోవాలి, 1 స్పూన్ శనగపప్పు కూడా తీసుకోవాలి. మొత్తం మనకి పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, మంచి ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. మనం ఈ చట్నీలో ఉల్లిపాయలు కానీ టమాటా కానీ వాడట్లేదు. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ లైట్గా అలా చుట్టడానికి బాగుంటుంది కాబట్టి 2-3 వేసుకుంటే చాలు. మనకి ఏంటంటే మెయిన్ పచ్చిమిరపకాయ కావాలి చట్నీకి. పోపు అంతా కూడా బాగా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. వేసుకుని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఆ పచ్చిమిరపకాయలో ఉన్న కారం అంతా కూడా మనకి ఆయిల్కి రావాలన్నమాట. వచ్చేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మీకు మీరు ఎత్తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఎండుమిరపకాయ కానీ అసలు వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకోకూడదు ఎండుమిరపకాయలు. రెడ్ చిల్లీ పౌడర్ అయితే అసలు వేయకూడదు. మనకి పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకుని ఆయిల్లో 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. మనకి మామిడికాయతోనే చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ టమాటా వేసుకోకూడదు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని బాగా ఒకసారి ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్లో మనకి ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా వాటర్లో బాగా ఉడకాలి. అలా ఉడకడం వల్ల ఏంటంటే ఆ మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపు అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ 3 స్పూన్లు మనము శనగపిండి తీసుకున్నాము. శనగపిండిని కొంచెం వాటర్తో కలిపేసుకోండి లూజ్ కానీ. ఇక్కడ ఏంటంటే ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మనకి ముక్క కొంచెం మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిన వెంటనే మనం వాటర్తో కలుపుకున్న శనగపిండిని ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇట్లా లూజ్గా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకుని ఇప్పుడు మనకు మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. అది కలుపుతూ వేసుకోవాలన్నమాట, లేదంటే మనకు ఉండలుండలుగా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మీకు ఎంత లూజ్గా కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళు వేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోండి. మరీ చిక్కగా కాకుండా, అలాగనే మరీ వాటరీగా కాకుండా వేసుకోవాలి. లూజ్గా ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట. మరీ లూజ్ కాదు, మీకు తెలిసిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా చూసుకోండి. చూసుకుని మీకు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి అంటే సరే, లేదు అంటే కొంచెం సాల్ట్ కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. కారం కావాలనుకుంటే ఇంకో పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కారం అనేది దిగిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది,
చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.